డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గాంధీ హాస్పిటల్ వద్ద నిరుద్యోగ యువకులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. నిరుద్యోగ హక్కుల కోసం దీక్ష చేస్తున్న మోతీలాల్ను పరామర్శించేందుకు వెళ్తే నిరుద్యోగ యువకులపై లాఠీ చార్జ్ చేయడం ఏంటని మండిపడ్డారు. ప్రజాపాలనలో పరామర్శించడం, నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆక్షేపించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే నిరుద్యోగులను తరుముతూ పోలీసులు లాఠీ చార్జ్ చేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. యువకుల న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకుండా వారికి సంఘీభావం తెలుపుతున్న యువకులు ప్రతిపక్షాల నాయకులను అడ్డుకోవడం ప్రభుత్వ దమన నీతికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా ఇలాంటి అప్రజాస్వామ్య చర్యలను మానుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. నిరుద్యోగులు యువకులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగ భర్తీకి ప్రక్రియ ప్రారంభించాలని రేవంత్ రెడ్డి సర్కార్ను కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ప్రభుత్వం నిరుద్యోగుల డిమాండ్లను పట్టించుకోకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. మరి ఇప్పుడు పిల్లలు రోడ్డు ఎక్కినారు ఆల్రెడీ. ఉస్మానియా యూనివర్సిటీలో, ఇతర యూనివర్సిటీలలో ఇప్పటికే ఆందోళనలు చాలు అయినాయి. గాంధీ హాస్పిటల్లో ఒక తమ్ముడు, మోతీలాల్ నాయక్ అనే ఒక తమ్ముడు నిరార దీక్ష చేస్తుంటే నిన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ పోతే తన్ని తన్ని అక్కడికి వెళ్లి ఉరికిచ్చిండ్రు, ఎలగొట్టిండ్రు. అంటే కాంగ్రెస్ కు ఇప్పటికే ప్రజల్లో ఉల్టా స్టార్ట్ అయింది. ఉద్యోగాల విషయంలో మోసం అర్థమైంది. ప్రజలు ఇప్పటికే ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటా ఉన్నారు. నిరుద్యోగుల ధర్నాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు ఉదయం గాంధీ ఆసుపత్రి వద్ద భారీ ఎత్తున ఆందోళన చేసినటువంటి కార్యక్రమాలు కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా సమస్యలు పరిష్కరించాలని గత 8 రోజుల నుంచి కూడా విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ముందుగా ఇందిరా పార్క్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన తర్వాత 5 రోజుల క్రితం ఏదైతే గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాను. అప్పటి నుంచి కూడా గాంధీ ఆసుపత్రిలో వారి యొక్క నిరాహార దీక్షను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా వారి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తున్నటువంటి నేపథ్యంలో అటు ఏదైతే ఈరోజు విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున గాంధీ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినటువంటి విద్యార్థులను కావచ్చు, నిరుద్యోగులను కూడా పెద్ద ఎత్తున అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా అటు ఏదైతే గాంధీ ఆసుపత్రికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా డిమాండ్ల సాధన కోసం నిరుద్యోగులు యువకులు చేసినటువంటి పోరాటంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుపై యావత్ తెలంగాణ సమాజం కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే ట్విట్టర్ వేదికగా స్పందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. డిమాండ్ల సాధన కోసం నిరుద్యోగులు యువకులు చేస్తున్నటువంటి పోరాటంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా
మనకు కనిపిస్తా ఉంది. నిరుద్యోగుల కోసం దీక్ష చేసినటువంటి మోతీలాలను పరామర్శించేందుకు వెళ్లినటువంటి ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డితో పాటు పార్టీ నాయకులను అరెస్టు చేయడంపై మండిపాటు పడ్డారు. దాంతోపాటుగా పోలీసులు అదుపులోకి తీసుకున్న నేతలను వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతోంది. అటు పోలీసులు కూడా అత్యుత్సాహం మానుకోవాలని కూడా హెచ్చరికను ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నిరుద్యోగుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే గాంధీ హాస్పిటల్ వద్ద నిరుద్యోగ యువకులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడానికి కూడా తీవ్రంగా తప్పుపట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. నిరుద్యోగుల హక్కుల కోసం దీక్ష చేసినటువంటి మోతీలాల్ను పరామర్శించేందుకు వెళ్తే నిరుద్యోగ యువకులపై లాఠీచార్జ్ చేయడం ఏంటంటే కూడా మండిపాటు పడేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు ప్రభుత్వం కనుక వెంటనే నిరుద్యోగుల సమస్యలను డిమాండ్లను పట్టించుకోకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు ఇన్ని రోజులైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం ఆవేదన కలిగిస్తుందని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతోపాటుగా నిరుద్యోగ యువకులు న్యాయమైనటువంటి డిమాండ్లను పట్టించుకోకుండా వారికి సంఘీభావం తెలిసినటువంటి యువకులు ప్రతిపక్షాల నాయకులను అడ్డుకోవడం ప్రభుత్వ దమన నీతికి నిదర్శనం అన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఇలాంటి అప్రజాస్వామ్య చర్యలను మానుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. నిరుద్యోగులు యువకులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ప్రారంభించాలని కూడా రేవంత్ రెడ్డి సర్కారును కేటీఆర్ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఆందోళన చేసినటువంటి నిరుద్యోగులను బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కూడా భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నిరుద్యోగుల డిమాండ్లను పట్టించుకోకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని కూడా ఇప్పటికీ హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అది చూస్తా ఉన్నాము. ఈ రోజు ఉదయం నుంచి కూడా గాంధీ ఆసుపత్రి వద్ద కొంత ఉధృత పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. భారీ ఎత్తున విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతా ఉంది. ప్రధానంగా వివిధ యూనివర్సిటీల్లో కూడా విద్యార్థులు ధర్నా కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.